నమస్తే అన్న. ప్లీజ్ ప్లీజ్ ఒకే ఒక్క నిమిషం ఇడుచడన్న, ఒకే ఒక్క నిమిషం. శివనాగరాజు అనే రైతు 5 ఎకరాల అరటి తోట కౌలు చేసి మరీ పెట్టాడంట. పంటేమో బాగా పండింది, కానీ ఆ పంటను కొనడానికి ఎవరూ రాక, ఆ పంటని ఎక్కడికి తీసుకెళ్లి అమ్మాలో తెలియక లాక్డౌన్ కారణంగా ఆ పంటను కూడా కొయ్యక, నిన్న పడిన గాలివర్షానికి ఆ చెట్లు బరువును తట్టుకోలేక పంటంతా కూడా పడిపోయిందంట. ముందే అప్పులు ఎక్కువ ఉన్నాయంట. మరి ఈ పంట ఇప్పుడు అలా జరిగిపోయింది. ఇంకేం చేయాలో తెలియక అదే తోటలో పురుగుల మంది తాగి చనిపోయాడంట. ఆయన బాగా చనిపోయాడు, కానీ వాళ్ళకి ఇద్దరు చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు తల్లి కూడా లేదు. ఇది ఎక్కడో జరగలేదు. మన గుంటూరు జిల్లా తుమ్మేపల్లె అనే గ్రామంలో ఆయన చనిపోయినప్పటి నుంచి వాళ్ళని దగ్గర తీసుకోవడానికి ఒక్కడంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదంట. ఇద్దరు కూడా చిన్న చిన్న ఆడపిల్లలన్న. ఈ విషయం ప్రభుత్వానికి తెలిస్తే వాళ్ళకు తప్పకుండా ఆదు, ఎందుకంటే ఇది లాక్డౌన్ వల్లనే జరిగింది కాబట్టి. సో ప్లీజ్ ప్లీజ్ అన్న, రోజుకి ఎన్నో వీడియోలు పనికి మాలిన వీడియోలు షేర్ చేసుకుంటా అన్న. ఈ ఒక్క వీడియో షేర్ చేద్దామన్నా, ప్రభుత్వానికి తెలిసేలా చేద్దాం, పసికొందుల్ని ఆదుకుందాం అన్న. ప్లీజ్ అన్న.